వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమి లక్ష్మణ్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వర గారు నమస్తే నమస్తే ఏంటి పది సంవత్సరాల నుంచి అమరావతి ఈ పేరు దేశవ్యాప్తంగా మారు అప్పుడున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరి నిర్ణయాలతోటి అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది ఒక ఐదు సంవత్సరాలు అయితే ఒక భూమి అయితే ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది బట్ అమరావతిని అయితే దూరం పెట్టేశారు కంప్లీట్గా అదొక శ్మశానం అన్నారు కానీ ప్రభుత్వం మారింది మళ్ళీ ఎన్డీఏ కూటమిలోనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అమరావతికి అయితే మళ్ళీ మహర్దశ పడిందని అనుకోవచ్చు ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ చుట్టుపక్కల గత పదిహేను రోజుల నుంచి భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకు కాల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా అమరావతిలో కూడా ఎక్కువ మంది అక్కడికి విజిటర్స్ కూడా రావటం మ్యాక్సిమం అమరావతిలో ఎంతో కొంత ల్యాండ్ ఉండాలని చెప్పి కూడా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు అసలు అమరావతిలో ఏం జరుగుతుంది ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్ ఇది చాలా బర్నింగ్ టాపిక్ లక్ష్మీనారాయణ ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఒక్కొక్క స్పీకర్కి కానీ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ దీని కానీ మారుతుంటాయి ఎంత మారినా ఐదు పది పర్సెంట్ తప్ప పెద్ద వేరియేషన్ ఉండదు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఐదు అమరావతి లాస్ట్ ఐదు సంవత్సరాలు స్క్రాప్లోకి వెళ్ళిపోయింది స్క్రాప్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫస్ట్ టర్మ్ స్టేజ్కి కనీసం ఫైవ్ స్క్వేర్ అంటారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది సో ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే నా ప్రకారం మైనస్ జీరో జీరో కూడా కదా మైనస్ జీరోలో ఉంది అయితే మీరు అడిగే క్వశ్చన్కి ముందు ఒక చాలామంది బర్నింగ్ టాపిక్ ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసి ఒక లైన్ టచ్ చేసి మీ క్వశ్చన్కి వస్తాను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అని అంటున్నారు సో దాన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్లో చెప్తాను ఫస్ట్ అసలు ఒక స్టేట్ రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలంటే నాలుగైదు డెవలప్మెంట్స్ ఉండాలి ఏంటి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ మే మెట్రో కనెక్టివిటీ రైలు అవన్నీ రెండోది ఏమి ఉండాలి ఫండింగ్ ఉండాలి బయట ఇండస్ట్రీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండస్ట్రీస్ వస్తాయి దానివల్ల ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చేంత ఏమవుతుంది మిగతా మూమెంట్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది ఇది ఒక ఏ అయినా హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు అమరావతి ఏదైనా కానీ అమరావతి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మైనస్ జీరోలో ఉంది ఆర్ జీరో లెవెల్లో అంటే స్క్రాచ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది అంటే సీఎం గారు అనుభవం ఉంది డౌట్ లేదు ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద టాప్ లీడర్ ఇన్ కంట్రీ పాలిటిక్స్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఇటెంటెడ్ గవర్నమెంట్ ఉంది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ సో ఇది ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఆయన ఎక్కువ పొలిటికల్ లీడర్ అని పిల్లరు మీకు లేదు ఏమని పిలుస్తారు ఐడియా ఉందని సీఈఓ అంటారు అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆయన వచ్చిన తర్వాత చాలామంది గవర్నమెంట్ ఆఫీస్ సెటరేట్ అయిపోయి ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో చేస్తే డిఫరెంట్ ఉండేది ఏదో బీరో చూసుకుని క్యాలరీ తీసుకొని తినేసి పడుకునేది ఈయన సడన్ చెకింగ్ పోలీస్ ఏ ఏ డిపార్ట్మెంట్ వదలలేదండి రాత్రి మూడు గంటలు పోలీ మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాడు మన రిటైర్ అయ్యారు ఇన్స్పెక్టర్గా సో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నైట్ మూడు గంటలకు వెళ్ళాడు అంటే అలాంటి ఒక సొసైటీకి రాష్ట్రానికి ఏదో చేయాలని ఒక తప్పన ప్రతి ఎవరు సీఎంలో పొజిషన్లోనే తిట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు చిరంజీవి గారు మొన్న ఒక వీడియోలో అన్నారు నేను తిట్టలేను తిట్టించుకోలేను ఈ రెండూ చేయగల సమర్థులు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నారు దాన్ని పది సంవత్సరాలు వెయిట్ చేశాడు డిప్యూటీ సీఎం కావడానికి అది వస్తే ఇప్పుడు అమరావతికి వచ్చేసరికి అమరావతి మెయిన్ క్యాపిటల్ రీజియన్ అవుతుంది యాజ్ పర్ సిఆర్డీఏ సిఆర్డిఏ బాడీ తెలుసు కదా మీకు తెలుసండి సో ఆ బా బాడీ ప్రకారం మెయిన్ క్యాపిటల్ రీజన్ నైన్ కిలోమీటర్ స్ట్రెచ్లో గవర్నర్ బంగ్లా కానీ ఈ సెక్రటేరియట్ హైకోర్టు కానీ మిగతా బ్యూరోక్రెట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేజర్ గవర్నమెంట్ హెల్త్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి ఇప్పుడు మీరు నాంపల్లి పోతే ఓల్డ్ సిటీలో వర్సు ఉంటాయి అక్కడ అట్లా ఒకటి కోటీలో ఒక కొన్ని ప్లేస్లో ఆ గవర్నమెంట్ ఆఫీసులకే పెడతారు సో అట్లా మన క్యాపిటల్ రీజియన్ నుండి ఒక నైన్ కిలోమీటర్స్ ఇస్తాం మెయిన్ కోర్ క్యాపిటల్ దగ్గర నుండి వస్తుంది సో దాని పక్కనే లెఫ్ట్ సైడ్ దొండపూడి ఉంది తుల్లూరు ఉంది అనంతవరం ఉంది అంటే బార్డర్స్ ఇక్కడ రేట్లు చూసుకుంటే కనుక మెయిన్ కోర్ క్యాపిటల్లో నాకు తెలిసి నాలెడ్జ్ ఉన్నంత వరకు యాభై నుండి అరవై ఐదు వేల రూపాయలు పర్ గజం ప్రజెంట్ ప్రజెంట్ ఉంది బిఫోర్ ఎలక్షన్ ముందు ఈ ఏరియాలో ఎంత ఎలక్షన్ ముందు నాకు తెలిసి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ హైక్ అయింది అంటే ఉంది కానీ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఇప్పుడు కూడా మా ఒక పాయింట్ చెప్తాం మీరు అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయినప్పుడు రేటు కొద్ది పెంచారు ఇది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అంటే చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు అన్న ఒక అపోహ కానీ లేకపోతే వాట్ అవర్ ప్లానింగ్ అది అయిన తర్వాత ఎలక్షన్ అయ్యాక ఇంకోసారి పెరిగింది ఎగ్జిట్ పోల్ అయ్యాక ఇంకొద్ది పెరిగింది సీఎం అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది కరెక్ట్ ఇది వాస్తవం నాలుగు అంచెలుగా అంటే ఫుల్లీ ప్రజలకి ఎట్లా అయిపోయిందంటే ఆ వ్యతిరేకత అవ్వచ్చు జగన్ గారు చేసినట్టు ఆయనకు ఉద్దేశంలో ఒక ఒక సెగ్మెంట్లో ఫోకస్ చేశారు ఆయన వెల్ఫేర్లో పెట్టి ఇరవై ఒకటి పథకాలు ఇరవై రెండు పథకాలు పెట్టి ఎనభై వేల కోట్ల సంవత్సరాన్ని డిస్ట్రిబ్యూట్ అని నిజంగా అయిందా లేదని పక్కన పెడితే ఎస్టిమేటెడ్ కాస్ట్ జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలకి ఇరవై ఎనభై వేల కోట్ల మేర ఖర్చు పెట్టారు గవర్నమెంట్కి అదనం భారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన ఇచ్చింది అంటే లక్ష ఇరవై కోట్లు పర్యానం అంటే లక్ష ఇరవై ప్లస్ ఎనభై సుమారు రెండు లక్షల కోట్లు పర్ వన్ ఇయర్ ఐదు సంవత్సరాలకి పది లక్షల కోట్లు ఆల్రెడీ పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉంది ప్లస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మిగతా డిపార్ట్మెంట్ శాలరీస్ ఉంటే నాలుగైదు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే ముప్పై లక్షల కోట్లు కావాలి ఎప్పట్లో ఫైవ్ ఇయర్స్లో మన దగ్గర అప్పులు కట్టడానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి ఇంట్రెస్ట్ కడతాం మన స్టేట్ ఆఫ్ అఫేర్స్ అది సో అయితే రేట్లు పెరిగే హైపోతున్నాయి అన్నారు కానీ రియల్ ట్రాన్జా నేను మొన్న ట్రావెల్ చేసి వచ్చాను కొద్దిగా చూద్దాం మార్కెట్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డీల్ జరగట్లేదండి ప్రైస్లు పెంచారు ఇటు కోకాపేట కోట్లు అనేది ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు నాకు తెలుసు లాస్ట్ టైం మాట్లాడలేదు సో డెఫినెట్గా పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రియల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు చంద్రనాడు నిన్న మొన్న ఒక మీటింగ్లో కూడా చూసాను స్పీచ్లో ఏపీ ఏ స్టేజ్లో ఉంది ఎవరికీ తెలియదు అంటే ఆన్ ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఏ స్టేజ్లో ఉంది ఎన్ని లావాదేవీలు అంటే దానికి ఒక రిపోర్టర్ నీలాగా అడిగారు సార్ అమరావతికి అడ్డానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఎన్ని రోజులు పడుతుంది నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ అని అడిగాడు అంటే ఈజ్ వెరీ క్లియర్ ఈజ్ నాట్ అవేర్ ఎందుకంటే అంత డిస్టర్బ్ అయిపోయింది రాష్ట్రం అది ఎనాలిసిస్ చేయడానికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది నా ఒక పర్సనల్ ఒపీనియన్ చేతిలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి అల్లుడినట్లో సెన్ ఉంది అంటారు సామెత ఇప్పుడు అన్ని నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అని కానీ విటమిన్ ఏమీ లేదు సో అది ఓకే సార్ అది నేను కాదనట్లేదు ఇరవై తొమ్మిది గ్రామాల్లో దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ తీసుకొని రాజధాని డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు సో ఇక్కడ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు కొంతమంది ఇప్పుడు అమ్మకానికి పెట్టారు మరి కొంతకాలం వెయిట్ చేద్దాం కొంతమంది చూస్తున్నారు సో కొత్తగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయంటే చెప్పారు డెఫినెట్గా వాళ్ళు బడ్జెట్ బట్టి క్యాపిటల్ రీజన్ కోర్ అమరావతి దగ్గర నుండి ఇరవై నుండి ముప్పై కిలోమీటర్ ఎక్కడ పెట్టినా బంగారం అవుతుంది అయితే ఇమిడియట్గా అవుతుంది అనేదాన్ని నేను కొద్దిగా ఎక్కి భావించాను ఇమిడియట్గా అయితే ఎక్కడ అవుతుంది క్యాపిటల్ రీజన్ మీకు ఇందాక ఫస్ట్లోనే చెప్పాను కోర్ క్యాపిటల్ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పి అవును అది మేజర్ ఏరియా వేర్ రేట్స్ ఆర్ డిమాండింగ్ రఫ్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ అట్ ద మూమెంట్ ఎలక్షన్ అవ్వకముందు పాత ఉన్నాడు ఇరవై ముప్పై వేలు కూడా ఎవరు కొనేవారు కొనే నాదు లేడు బట్ నేను ఇందా చెప్పి నాలుగు అంచులుగా పెరుగుతూ వచ్చింది ఎలక్షన్ కోడు ఎగ్జిట్ పోలు ఎలక్షన్స్ అండ్ సీఎం సో ఇప్పుడు యాభై ఆరు రోజులు పెట్టుకుంటే ఫైవ్ ఇయర్స్లో పెరగ పెరగడానికి బేస్ క్రియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే తెలుసుకంది మీకు సామెత రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే వన్ ఇయర్ హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి అరవై డెబ్బై సంవత్సరాలు పట్టింది అమరావతికి అరవై డెబ్బై సంవత్సరాలు అవసరం లేదు బికాజ్ లేటెస్ట్ టెక్నాలజీ కానీ అనుభవం కానీ చంద్రనాడు ఫండ్స్ లేవని ఇప్పుడు అంటున్నాం మేబీ ఆరు నెలల తర్వాత నా నుండి మారిపోతుంది ఆయన ఒక రెండు ఫారెన్ టూర్లు కొట్టి ఒక పది కంపెనీలు పిలిచి లక్ష కోట్లు వచ్చి పడతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోసెడ్లు నలభై వేలు కోట్టి సింగిల్ స్ట్రోక్లో తీసుకొచ్చాడు అది ఫేజ్ వైజ్ వస్తుంది సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇమీడియట్ రిటర్న్స్ కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే బెటర్ టు దిస్ నైన్ స్టేజ్ ఫ్రమ్ క్యాపిటల్ రీజన్ టు కింద వరకు నెక్స్ట్ కొద్ది తక్కువ బడ్జెట్లో కావాలి అరవై వేలు పెట్టలేని యాభై పెట్ట నలభై నుండి నలభై ఐదు వేలు బార్డర్ అంటే మన ఈ అమరావతి బార్డర్స్లో ఉన్నాయి కదా ఇటు అటు కూడా గుంటూరు గుంటూరు అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు గన్నవరం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు అట్లానే ఇంకా వెలగపూడి సత్యనపల్లి మంగళగిరి నాగార్జునగర్ యూనివర్సిటీ ఆ రూట్లో అన్నీ వస్తాయి అది మీకు ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ దొరికిపోతుంది సో ఇప్పుడు కొనుక్కొని డెఫినెట్గా నేను హైదరాబాద్ అంత ఫాస్ట్ అవుతుందని చెప్పడానికి కొద్ది సంకోచిస్తున్నాను బట్ డెఫినెట్గా గ్రోత్ రేట్ అయితే ఉంటుంది మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్న అసలు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు యాజ్ ఆఫ్ నో జీరో రీజన్స్ యాజ్ ఆఫ్ నో బట్ మనకి నిందాక ఒక మూడు ఈ ఈ సంవత్సరం ఎండ్కల్లా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఆరు నెలలు ఐదు నెలలు పడుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేట్ అర్థం చేసుకుని రెండు మూడు నెలలు కావాలి దాని తర్వాత ఆ ప్లానింగ్ అనేది బయటికి రావాలి ఆ బయటకు వచ్చేటప్పుడు మనకు క్లారిటీగా యాదవ్ చెప్పడానికి పెట్టుకోవడానికి ఏమి రాజకీయ ఇండస్ట్రీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమీ లేవు కానీ మీరేమో వన్ ఇయర్ వెయిట్ చేయాలంటున్నారు ఇక్కడ పదిహేను రోజులకే మూడింతలు రేట్లు పెరిగాయి నువ్వు వన్ ఇయర్ అయితే అసలు మనం అందుబాటులో ఉంటాయంటారా మీరు అన్నట్టు ప్లాన్ బయటకు వచ్చి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చూసుకున్నామంటే రేపు అసలు ఈ రేట్లకు వస్తాయి భూములు అక్కడ ఇప్పుడు రేట్లు పెరుగుతాయి అనడం వేరు రియల్గా ట్రాన్సాక్షన్ ఇక్కడ అదే దెర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఎందుకంటే హైప్ హైప్ చేయడం ఈజీ అండి బట్ నేను అందుకనే నేను నాలుగు రిజిస్ట్రేషన్ ఆఫీసులకి వెళ్ళా లాస్ట్ వన్ వీక్లో వెళ్ళినప్పుడు నేను నాకు వచ్చిన ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ నాకు బ్యూరోక్రాట్స్తో టచ్ ఉంటుంది బిల్డర్స్తో టచ్ ఉంటుంది ఏజెంట్స్తో టచ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులతో ఎందుకంటే మీరు చేసే బిజినెస్ వాళ్ళతోనే కదా సో ఇన్నర్ సర్కిల్ పెంచి ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు మీడియా వాళ్ళు అవునా ఇదిగో తోక అంటే అదిగో ఎందుకని అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు పెరిగినట్టు హైప్ చూపిస్తారు అది ఫ్యాక్ట్ కాదు మాకు ఫ్యాక్ట్ ఎలా తెలుస్తుంది అంటే రియల్ ట్రాన్సాక్ కొనేటప్పుడు అది ట్రాన్సాక్షన్ చెప్పేటప్పుడు ట్రాన్సాక్షన్ కాదు ఇప్పుడు మీరు నాకు ఒక వింటే ఎకరం యాభై లక్షలు ఉండేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటున్నారు అప్పుడు కూడా యాభై లక్షలు కూడా డీల్ కాలేదు ఈ యాభై లక్షలు ఇందాక నాలుగు సైజుల్లో యాభై లక్షలు కోటి రూపాయలు అయింది కోటి రూపాయలు కోటి యాభై అయింది రెండు కోట్లు మూడు కోట్లు అయింది యాభై లక్షలు మూడు కోట్లు ఎందుకు కొంటారండి పబ్లిక్ బై ఇయర్స్ నాకంట బిల్డర్ కంటే తెలివైన వాళ్ళు ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఏది అది నమ్మేవారు ఏజెంట్లు చెప్తే అదే నమ్మేరు బిల్డర్ ఏ అదే నమ్మేవారు ఇప్పుడు అలా లేదండి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ ఆన్లైన్ మీరు సోషల్ మీడియాలో అటు టెలిగ్రామ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ట్విట్టర్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు యూట్యూబ్లో ఎన్ని ప్రతి గంటకు ఒక వీడియో రిలీజ్ అవుతుంది రిలేషన్ సో అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాపోయినా నిప్పు లేకుండా పొగరాదు అంటే పెరగకుంటే పెరిగిందని చెప్పలేరు అందుకే నేను ఆ డైలాగ్ వాడాను ఇది జనరల్ చాలా మంది మీ ఎగ్జాంపుల్స్ కొండి ఎగ్జాంపుల్ చెప్తే బుర్రలో కూర్చుంటుందని మన ఉద్దేశం అంటే స్ట్రైట్ డ్రైవ్ దిలీప్ వెంక సార్ క్రికెట్ కొడితే మైండ్లోకి వెళ్ళిపోవాలి సో ఈ విషయంగా చూసుకుంటే పెరిగాయి అనడం వేరు పెరిగాయి అనడం వేరు రెండిటికి తేడా ఉంది ప్రెజెంటెన్స్ పర్సన్స్ సో పెరుగుతాయనే ఉద్దేశం ఉంది అందులో క్లారిటీ లేదు ఇప్పుడు మాత్రం ట్రాన్సాక్షన్ అయితే అంత అనుకున్న హైపులో అవట్లేదు ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే పాత గవర్నమెంట్ సరిగ్గా ఫోకస్ చేయలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఏపీ బిల్డర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎస్ దే మేడ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఏపీ టు బ్యాంగ్లూర్ చెన్నై హైదరాబాద్ ఈ మూడు రా భాగాల్లో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది షిఫ్ట్ అయిన మాట వాస్తవం అయితే ఈ పదిహేను పర్సెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లో చదువుకున్నాను గుంటూరులో చదువుకున్నాను హైదరాబాద్ సెటిల్ అయ్యాను సో నేను మీకు చూసుకుంటే కనుక తెలంగాణ నుండి బ్యాక్ వెళ్ళే సూచన లేదు సో ఎవరైతే ఫిఫ్టీన్ పర్సెంట్ షిఫ్ట్ అయ్యారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ అక్కడే ఉన్నారు మూవ్ అవ్వట్లేదు ఒక టె ఫైవ్ టెన్ పర్సెంట్ మళ్ళీ బ్యాక్ టు ఏపీ వస్తారు అంత మాత్రం మిగతా నైంటీ పర్సెంట్ ఇక్కడ వేరే మార్కెట్ ఉంది కదా ఇప్పుడు ఏపీకి మనకి తేడా అండి ఏపీకి మిగతా మార్కెట్ కొట్టలేదు అండ్ తెలంగాణలో వెళ్ళి ఏపీలో పెడతారు అనుకునేది భ్రమ ఏపీ వాళ్ళు ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయ్యారో కొంత భాగం మాత్రం అక్కడ షిఫ్ట్ అవుతారు ఎవరైతే ఫ్యూచర్ ఇప్పుడు నేను అనుకుంటే నేను వైజాగ్కి వెళ్ళాను నేను ఇక్కడే సెటిల్ అయ్యా వైజాగ్లో మా ఇల్లు కానీ రిలేటివ్స్కి ఇచ్చేసాం కానీ ఇప్పుడు ఎవరు కొంతమంది ఉంటారు పర్మనెంట్ రిటైర్మెంట్ అక్కడ పెట్టుకుని వాళ్ళు డిఫరెంట్గా షిఫ్ట్ అవుతారు బట్ ఆ పర్సెంటేజ్ చూసుకుంటే ఫైవ్ టెన్ పర్సెంటే తప్ప నైంటీ పర్సెంట్ లేదు సో ఏపీ ఏపీలో పెట్టుకోవడానికి మెయిన్ నేను చెప్పేది అమరావతి చుట్టూ కూడా గ్రోత్ అవుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ముప్పై ఐదు నలభై వేలు నుండి అరవై అరవై ఐదు వేలు దాకా రేంజ్ అంటే బార్డర్ ఇప్పుడు మీరు ఏపీ చూ తెలంగాణ చూసుకుంటే బార్డర్ నుండి వస్తుంటే ఎంత డిస్టెన్స్ మనకి ఎక్కువ ఉంది వాళ్ళకి అంత ఎక్కువ వైజాగ్ మొత్తం పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ డయామీటర్లు అయిపోతుంది అట్లా అమరావతి కూడా పది ఇరవై కిలోమీటర్లు సో ఇక్కడ ఉంటే నలభై నుండి అరవై అరవై ఐదు వేలు వరకు వేరీ అవుతుంది ఎంత క్యాపిటల్కి దగ్గర ఉన్నారో ఇప్పుడు వెలగపూడి ఉంది సెక్రటేరియట్ అక్కడ ఉంది ఇప్పుడు గవర్నర్ బొంగల్ అక్కడ వస్తుంది క్యాపిటల్ రీజన్ అట్లా కొన్ని ఏవైతే వస్తాయి ఆఫీసులు డెఫినెట్గా యాక్టివిటీస్ ఫాస్ట్ అవుతాయి ఎందుకంటే రోడ్స్ కావాలి బిల్డింగ్స్ కావాలి ఆక్యుపేషన్ కావాలి అన్నీ అవుతాయి అక్కడైతే మీకు యాభై నుండి అరవై వేలు తక్కువ దొరకదు బార్డర్లో పెట్టుకుంటే ముప్పై ఐదు అంటే బార్డర్ నుండి ఒక ముప్పై కిలోమీటర్ డయామీటర్ అనుకుంటే ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఈ రేంజ్లో డిస్టెన్స్ తగ్గుతున్న ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ ఒక ఫైవ్ థౌసండ్ తేడా ఉంటుంది సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఓపుకు ఉండాలి నేను అంత ముందు కూడా చెప్పాను రియల్ ఎస్టేట్లో ఏజెంట్కి కానీ బిల్డర్కి కానీ ఇన్వెస్టర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి అని స్టాండర్డ్ డైలాగ్ చెప్తాను ఎప్పుడైతే ఆ పేషెంట్స్ దాటిపోతాయో ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైతే ఆశ నుండి అత్యాసకి చీటింగ్ మొదలవుతుంది సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ పెట్టుకుంటే ఇవాళ పెట్టుకుని మన ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే జనరల్ ట్రెండ్ ఇవాళ పెడితే నిన్న డబుల్ అవ్వాలి అంటారు ఇవాళ పెడితే నిన్న డబుల్ అవ్వాలి కానీ అది లేదండి ఒకప్పుడు అలా జరిగినాయి ఇప్పుడు జరగదు ఎందుకంటే ఇవాళ పెడితే ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నారాయణ గారు చెప్పింది కానీ లేదా సీఎం గారు చెప్పింది కానీ టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ ఫేజ్లో క్లారిటీ వస్తుంది అన్నారు అప్పుడు పికప్ అవుతుంది అయితే ఈ లోపల ఇన్వెస్ట్ చేసేది తక్కువ ఉంది మీరు అన్నట్టు ఇప్పుడు యాభై వేలు ఏదైతే ఉందో అప్పుడు డెబ్బై ఐదు వేలు అవచ్చు లక్ష అవ్వచ్చు బట్ రిస్క్ వేర్ దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా రిస్క్ తీసుకోవడం రిస్క్ తీసుకునేవాడు బాగుంటాడు భూమి రియల్ ఎస్టేట్లో పెట్టిన డౌట్ లాస్ అంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో రిస్క్ తీసుకుంటున్నారంటారా తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఫస్ట్ హౌస్ కొనుక్కున్నాడు అంటే రిస్క్ తీసుకుంటాడు సెకండ్ హౌస్ కొన్నాడు ఆలోచిస్తాడు ఫస్ట్ హౌస్ దేనికి ఉండడానికి రెండో హౌస్ దేనికి రెంటల్ పర్పస్ మూడో హౌస్ ఇంకా గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ లగ్జరీ అవి ఉంటాయి సో మనకున్న పర్పస్ బట్టి లాస్ట్ టైం మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసాం క్యాపిటల్ కన్జ్యూమ్షనా ట్రేడింగా రెంటల్ ఇన్కమా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈ హెడ్డింగ్ బట్టి మన ప్లానింగ్ మారిపోతుంది సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఇమీడియట్ రిటర్న్స్ అంటే అంత అడ్వైజ్ చేయండి దాన్ని సో ఇట్ డిపెండ్స్ అపాన్ పిండు రొట్టి చెట్టు చెట్టుకొల్ది గాలి సో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది వాటి స్పేర్ మనీ ఉందా అప్పు చేసుకుంటున్నాడా లోన్ చేసుకుంటున్నాడా దాన్ని బట్టి డెషన్లు మార్చుకోవాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు వేలకి తక్కువ అమరావతి చుట్టూ దొరకట్లేదు సార్ మొత్తం సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో అంటే ఏ గ్రామాల్లో ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది ల్యాండ్కి అసలు ఇరవై మన సిటీ గ్రోయింగ్కి క్యాపిటల్ చుట్టూ ఇరవై ముప్పై కిలోమీటర్ చాలా చిన్న డిస్టెన్స్ అండి అన్ని గ్రామాలు కూడా పబ్లిసిటీ అవుతుంది బాగా ఎందుకంటే ఇప్పుడు ఏ ఎవడు కూడా అట్ ద ప్లేస్ క్యాపిటల్ ఇప్పుడు మన మెయిన్ ఇప్పుడు బంజారాల్ జూబ్లర్స్ గివీలో కొనుక్కోలేము మన రెండు లక్షల రేట్ అయిపోయింది బంజారాల్స్ అంటే ఎక్కువ సో మీరు క్యాపిటల్ రీజన్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఎఫోర్ట్ చేయడం కష్టం ఎందుకంటే మొన్నటి వరకు పది ఇరవై కొన్నాడు ఈరోజు అరవై కొనలేడు సో నేను చెప్పినట్టు ఒక సింపుల్ ఫండర్ అంటే విలేజ్లకి అంటే ఇప్పుడు విలేజ్లు చాలా ఉన్నాయి నేను ఇందాక మీకు చెప్పినట్టు అనంతవరం ఉంది దొందులు అది మన వెలగపూడి ఉంది మార్క మల్కాపురం ఉంది తుళ్ళూరు తుల్లూరు ఉంది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఒక చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయి అట్లా ఉంటుంది చెట్టు అనేది మెయిన్ స్టెమ్ క్యాపిటల్ రీజన్ ఏదైతే మన గవర్నర్ బంగ్లా ఐఏఎస్ ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ వస్తున్నాయో హైకోర్టు ఇవన్నీ వచ్చేది మెయిన్ స్టెమ్ స్టెమ్కి కొమ్మలు ఉంటాయి అంటే చెట్టుకి కొమ్మలు ఉంటాయి కొమ్మలకి రెమ్మలు ఉంటాయి రెమ్మలకి ఉంటాయి సో అట్లా మీరు చెట్టు ఎలా ఉంటుందండి ఇలా ఉండి ఇలా ఉంటుంది మరీ చెట్టు చూసారా కింద ఉంటుంది మొత్తం రౌండ్గా మొత్తం అది ఎన్నో రకాల వాడుకుంటారు అట్లా నేను ఎందుకు చెప్తానంటే అమరావతికి చుట్టి ఎక్కడ పెట్టుకున్నా బంగారం అదే సార్ హైదరాబాదు మనం టూ థౌజండ్ ఆ టైంలో కానీ పరిశీలించామంటే అంటే ఓఆర్ఆర్ పరిధిలోనే ఉండేది మొత్తం సిటీ కూడా ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి దాదాపు ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఇస్తే సిటీ ఇస్తుంది వంద కిలోమీటర్లు వంద కి వంద కిలోమీటర్ల పరిధిలో ఉంది అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్లో ఇదంతా జరిగిపోయింది సో అమరావతిలో కూడా రేపు మీరు అన్నట్టు ఈ పది పదిహేను కిలోమీటర్లు కానీ ఇన్వెస్ట్ చేస్తే అంటే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నరక్రాపేట చిలకలూరుపేట బాపట్ల తెనాలి రేపల్లె విజయవాడ గన్నవరం మొత్తం ఇవన్నీ మనం తీసుకున్నామంటే ఈ లొకేషన్స్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సిటీ మనకి ట్వంటీ ఇయర్స్లో హైదరాబాదు ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యి చూశాం కాబట్టి రేపు అమరావతికినా చాలా స్పీడ్గా అక్కడ ఉన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయి డెవలప్మెంట్ గీనా అయితే మరి ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా విపరీతమైన డిమాండ్ ఉండొచ్చు కదా ద ఫామ్ ల్యాండ్స్ కావచ్చు రకరకాలుగా ఆ లొకేషన్స్ మంచి హైప్ వచ్చే అవకాశం ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మనకి ఎట్లయితే ఓవర్ఆర్ ఫామ్ చేస్తారో వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఓవర్ఆర్ ప్లాన్ చేస్తారు సో ఓవర్ఆర్ మీన్స్ కనెక్ట్ ట్రాఫిక్ కంజషన్ పెరుగుతుంది అంటే సిటీలో తగ్గుతుంది బయటికి డైవర్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఓవర్ఆర్ రాకముందు మన హైదరాబాద్ అంత లేదండి సినిమా ఏం లేదు ఓవర్ఆర్ వచ్చాక సినిమా బాగా డబుల్ సూపర్ హిట్ అయింది పోకిరి సినిమా లాగా సో నేను అనేది ఏంటంటే ఇక్కడ అమరావతికి ఆల్రెడీ నాకు ప్లాన్ బయటికి రాలేదు కానీ దేర్ ఇస్ అగ్రెసివ్లీ ఆల్రెడీ సీఎం సిబిఎన్ గారు ఉన్నారో కన్ సంబంధిత అధికారులకి చెప్పారు ఓవరాల్ నాకు తెలిసి రఫ్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ డయామీటర్ ఒక సర్కిల్లో ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడం వేరు మన ఔటర్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు మోర్ దెన్ టెన్ ఇయర్స్ పెట్టింది ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టింది కానీ ఓవరాల్గా ఎన్ని సంవత్సరాలు పట్టదు ఎందుకంటే అవి గవర్నమెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అమరావతికి సీబీఎన్ గారు ఏంటంటే ప్రస్తుతం కొయిలేషన్ గవర్నమెంట్ స్టేట్లో కొయిలేషన్ ఉంది సెంట్రల్లో ఉంటుంది సో అదొక అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అవును మీకు అర్థం అది కదా వైఫ్ ఈజ్ ఏ డబుల్ హెజ్ నైఫ్ అని చెప్పాను మీకు ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల కావాలంటే నేను పైకి ఎత్తగలదు కింద దించగలదు అదేవిధంగా మీరు చూసుకుంటే ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ వన్ ఉమెన్ బిహైండ్ ఏం ఉమెన్ అంటే భార్య అని ఉండొచ్చు అమ్మవచ్చు సిస్టర్ అవ్వచ్చు ఎవరైనా ఆయన అన్సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ హ్యావ్ టూ ఉమెన్స్ అది ఎందుకు అంటే దీనికి అబ్సల్యూట్ కొయిలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా గోడ మీద పిలివాడు ఎవరికి నచ్చలేదు డౌన్ అయిపోతాడు నేను మద్దతు పడిపోతుంది ఇప్పుడు సపోజ్ టీడీపీ సెంటర్ని విత్డ్రా యు నో వాట్ విల్ ల్యాప్ అండ్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఒకప్పుడు బాగా గాఢంగా ప్రేమించుకున్నారు ఒకప్పుడు విడిపోయారు స్టాటస్ రీజన్ ఏంటంటే నేను సిపిఎం గారు మొన్న ఎప్పుడో చూశాను మనకి స్పెషల్ స్టేట్ స్టాటస్ ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చానన్నారు ఇప్పుడు ఇద్దామని ప్లాన్ ఉంది సో ఇప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్లో స్టేట్లో ఐకమత్యం బాగున్నప్పుడప్పుడు మనం అనుకున్న పనులు జరుగుతాయి తెలివిలో ఒక సామెత ఉంది ఒడ్డించేవాడు మనం ఆడైతే కడదా ఆడ పడాల్సిన పడతాయండి ఇప్పుడు మనకు సెంట్రల్లో డెసిషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు బ్యాక్ టు తెలంగాణ వస్తే ఆయన సీఎం అవగానే ఫస్ట్ వన్ మంత్ నాలుగు సార్లు ఢిల్లీ వచ్చాడు ఎక్కడికి ఢిల్లీ ఎందుకు అంత ముందు కేసీఆర్ కూడా ఫస్ట్ టర్మ్లో బాగుంది రెండో టౌన్లో వాట్ ఆర్ రీజన్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయింది ఇన్విటేషన్ లేదు అది లేదు అప్పుడు ఏమైంది ట్రిపుల్ ఆర్ఆర్కి వచ్చిన ఆటంకాలు ఎవరు పర్సూ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు రావగానే ఫస్ట్ టిపులారమే పడ్డాడు అందుకని ఇప్పుడు కూడా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎవరి చేతిలో ఉంది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎవరికి ఇవ్వాలి అంతమంది కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పెట్టుకుని ఆ పోర్ట్ఫోలియో నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదు ఇవ్వపోవచ్చు కూడా నేను ఫోకస్ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఏదంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ దేనికంత అర్బన్ డెవలప్మెంట్ అది చూసుకుంటే నాకు పాజిటివ్నెస్ ఏంటి కనిపిస్తుంది అంటే పాజిటివ్ యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రిక్వెస్ట్ కానీ అన్నీ కాకుండా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆమోదం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది సార్ మొత్తం రియల్ ఎస్టేట్ వర్గాల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చాలా విపరీతంగా అక్కడ డిమాండ్ పెరిగిపోవటం మొత్తం ఇన్వెస్టర్స్ అంత అమరావతి వైపు చూడటం తర్వాత జరిగిన పరిణామాలు అందరు చూశారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ గతంలో జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే చెప్తారు అది హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నారా లేకపోతే అమరావతి వైపు చూస్తున్నారా లేదు హైదరాబాద్ వద్దు అమరావతి వద్దు కొంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా ఇది చాలా పెద్ద క్వశ్చన్ మీరు ఐదు నిమిషాల టైం ఇచ్చి ఒక క్వశ్చన్ చెప్పంటే నాకు గంటలు గంటలు పడుతుంది బట్ నేను నా చిన్న నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఇంత డీటెయిల్గా కావాలంటే నేను అంత ముందు వీడియోలో చెప్పిన అటు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లోనో అటు సిబిఐ గారి క్యాబినెట్ ఒక మినిస్టర్ పోస్టర్ లేదా ఒక అడ్వైజర్ పోస్ట్ చూపిస్తే నాకు ఇంటర్ల్గా ఏం చెప్తే మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పిందంతా అక్యుమలేట్ పూలింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్పినట్టు ఆ పర్సన్ బట్టి ఆధార్ ఉంది ఈజ్ వెదర్ ఏపీ పర్సన్ వెదర్ ఈజ్ తెలంగాణ పర్సన్ వెదర్ రెండు స్టేట్లు నాలుగ రెండు స్టేట్లకి బిలాంగ్ అవుతాడు ఇది ఒక రీజన్ రెండోది మైండ్ సెట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఫిక్స్డ్ ఉంటుందండి అంటే ఫిక్స్డ్ అని మాట్లాడుతు మిక్స్డ్ అంటాను ఫిక్స్డ్ అంటే మిక్స్డ్ ఎందుకంటే మిక్స్డ్ ఒపీనియన్ ఇప్పుడు ఏముందంటే అందరికీ అమరావతిలో పెట్టాలని ఉంది కొంతమందికి అందరికంటే కొత్త శాతం వాళ్ళు కానీ అమరావతికి ఇప్పుడు పెట్టడానికి ధైర్యం చాలట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏం కనిపించలేదు బేస్లో ఏమీ లేదు ఏముంది మీరు మీరే అడిగారు అమరావతిలో ఏమీ లేదు మేబీ ఆఫ్టర్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయితే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ మారు ఇప్పుడైతే ఆర్ వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బిల్డర్స్ ఆంధ్రా అండ్ తెలంగాణ వచ్చారు తెలంగాణ నుండి ఆంధ్ర వాళ్ళు సంఖ్యలో ఉందంటే కొంతకాలం ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేసి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లు గవర్నమెంట్ తీసుకున్న డెవలప్మెంట్స్ బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అన్నది అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఏపీ పీపుల్ స్టే బ్యాక్ ఇన్ నైంటీ పర్సెంట్ ఏపీలో ఉంటారు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉంటారు ఈ డిస్కషన్ అంతా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ శాతంకి ఎందుకంటే ఎంటైర్ హైదరాబాద్ని వరల్డ్లో రియల్ ఎస్టేట్ డెస్టినీ అంటే యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో ఏ సిటీ హైదరాబాద్ అమరావతి ప్యారలల్గా పెరగాలి అనేది మనం కోరుకుంటున్నాం నా విషయం ఏంటంటే ఏపీ కూడా పెరగాలి తెలంగాణ ఆల్రెడీ పెరిగింది ఇంకా దూకుడు అది సార్ అప్పటికి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది దాదాపు అమరావతి అనౌన్స్ చేసిన కానుంచి టాప్ పోస్ట్ ఎంఎస్సి కంపెనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకు అమరావతి వైపు ఇప్పటికీ పెద్ద మొత్తంలో ల్యాండ్లు కొనకుండా వెంచర్లు కూడా వేయలేదు ఇంతవరకు చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు ఏంటి సార్ ఇది దీనికి దీని రీజన్ ఏంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు కొంటారండి మీరు ఫిఫ్ నైన్టీన్ నైన్టీ ముందు రియల్ ఎస్టేట్ అంత దూకుడు లేదు దూకుడు ఎప్పుడు వచ్చింది వన్స్ హైటెక్ సిటీ రౌండ్ టవర్ వచ్చాయి వచ్చిన తర్వాత ఐటీ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంతమంది ఉన్నారు మీకు చెప్పాను టెన్ ల్యాక్ ప్లస్ ఉన్నారు మనం బ్యాంగ్లోని కూడా ఆల్మోస్ట్ సూపర్ సిట్ అయిపోయాం ఆ టెన్ ల్యాక్స్ మందికి యాభై లక్షల మంది ఫ్యామిలీ మెంబెర్స్ అవుతారు ఇంటూ ఫోర్ ఓ ఫైవ్ వేసుకుంటే టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆ గ్రోత్ అనేది అక్కడ లేదు ఉన్నా ఒకటి ఎలా ఉంది ఐటీ ఇండస్ట్రీస్ కొన్ని పెట్టారు కానీ అన్నీ పెట్టలేదు సో ఎవరైనా బిల్డర్ కావాలంటే ఆయన కూడా రెండు రూపాయలు సంపాదించుకోవాలని చూస్తాడు బయర్కి కూడా రెండు రూపాయలు వచ్చేటట్టు చూస్తాడు అది రావడానికి ఎక్కడుంది అక్కడ కారణాలే కనిపించట్లేదు కదా అంత బ్యాక్ వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చే రానుమో మనకి పట్టిన టైం అంత పట్టదు అనేది ఒక స్టాండర్డ్ కొటేషన్ సంవత్సరాల్లో టాప్ ఎమ్మెసీ కంపెనీగా వస్తాయి అయ్యే అవకాశం మన దగ్గర నేను షిఫ్ట్ అవును కొత్త ఇప్పుడు అమెజాన్గా అమెజాన్ మన హైదరాబాద్లో మూడు సెంటర్లో పెట్టాడు కొన్ని వేల కోట్లు అటు షాద్ నగర్లో పెట్టాడు షాహాబాద్లో పెట్టాడు రకరకాల ప్లేసెల్లో పెడుతున్నారు అట్లానే మిగతా కంపెనీలు ఉన్నాయి ఇన్ఫోసిస్ ఉంది టీసీఎస్ ఉంది ఆదిపట్లలో టీసీఎస్ సో ఇప్పుడు ఈ వర్క్ చేసుకుంటే మేబీ ఫస్ట్ సిక్స్ మంత్స్ పెద్ద అట్రాక్షన్ చేయరు గవర్నమెంట్ ఇచ్చారు రైతులను బట్టి కంపెనీస్ గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లుక్ అని చెప్పారు లుక్ ఈస్ట్లో ఏమన్నారు ఇంతవరకు ఈస్ట్ జోన్లో ఎవరు ఫోకస్ చేయలేదు విజయవాడ హైవే లాస్ట్ టైం మాట్లాడే వరంగల్ హైవే అనేది జీరో గ్రోత్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్ నాకు తెలిసిన రిలేటివ్ చాలా మంది కొనుక్కున్నారు అది ఎక్కడ వేసిన ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అతి కష్టంగా అయింది అదే ఐదు వందలు వెస్ట్ జోన్లో పెట్టుంటే ఫర్ ఎగ్జాంపుల్ అది నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అయిపోయింది అది మనం చూసాం పెంచు ఇక్కడ వచ్చేసరికి ఇండస్ట్రీ రావడానికి కూడా దేవుళ్ళు అనాలైస్ అనాలైజ్ చేసి మనిషి మంచివాడే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది ఎటువంటి డౌట్స్ లేవు బట్ ఫిజికల్గా యాక్టివిటీ కనిపిస్తేనే నేను నమ్ముతాను గాల్లో ఇప్పుడైతే హవామహంలో ఉన్నావు గాల్లో మాట్లాడుతున్నావు చేస్తాం చూద్దాం చేసే అవకాశం బట్ అక్కడ ఫిజికల్గా యాక్టివిటీ కనిపిస్తే ఇండస్ట్రీస్ పరిగెట్టుకు వస్తాయి ఇక్కడికి తీసుకొచ్చింది అని అక్కడ కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ కూడా ఒక పక్క రెష్యూ నడుస్తున్నాం కొత్త ఏరియాలోకి ఎమర్జీ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మీరుందాకన్నట్టు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్సీ జెడ్ అని అనేది అందులో రాయితీలు పెడితే ఆటోమేటిక్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ సిటీలు ఇప్పుడు హైటెక్ సిటీలో నడుస్తున్నారు రాయిజె మంచి ఒకప్పుడు ఎస్సీ జెడ్ కింద ఉండేది తర్వాత చాలా ఎన్ఎస్ఎల్ వచ్చింది చాలా కంపెనీలు వచ్చాయి స్పెషల్ ఎకనామిక్ అంటే బిల్డర్ కానీ లేకపోతే ఇండస్ట్రీ మీద భారం తగ్గుతుంది ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కానీ జిఎస్టీ కానీ ఎక్సైజ్ కానీ ఇంకా ఇతరులు పవర్ బిల్ కానీ ఇవన్నిట్లో కూడా రాయితీ ఉంటుంది ఇప్పుడు పోచారంలో పెట్టారు ఇన్ఫోసిస్ ఎందుకు పెట్టారు పోచారం మనకి ఎవరికైనా తెలుస్తుంది ఇన్ఫోసిటీస్ పెట్టకపోతే నోబడి న్యూస్ వాట్ ఈస్ పోచారం ఎవరికైనా జడ్చర్లు అన్న మాట తెలుసా సాద్నగర్ అని శంషాబాద్ తెలుసా లేదు కదా లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కదా శంషాబాద్ పేరు బ్రాండ్ వచ్చింది సో అదేవిధంగా ఇన్ఫోసిస్ పోచారం పెట్టింది మిగతా ఇండస్ట్రీ రాలేదు ఒకటి ఇండస్ట్రీ చెంది అడుగు ఒకటి అరవ వచ్చింది కానీ అనుకున్నంత రీతిలో డెవలప్ కాలేదు ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ డిక్లేర్ చేస్తాం ఐటీ పార్క్ డిక్లేర్ చేస్తాం స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ మెగా టౌన్స్ ఇవన్నీ వచ్చాయనుకుంటే ఆబ్వియస్లీ అంత కాకపోయినా దీని దగ్గరికి వచ్చేస్తుంది కానీ కాదు నేను అందుకని ఈస్ట్లో ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకోండి టెన్ ఇయర్స్ వెయిట్ చేయండి డెఫినెట్గా ఇప్పుడు మీకు తక్కువ రేట్లో దొరికింది మీకు డబుల్ ట్రిపుల్ కావాలంటే యూ టు వెయిట్ ఫర్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఇప్పుడు సామాన్య ప్రజలంతా ఆలోచన ఒకటే సార్ అంటే హైదరాబాదు నాలుగు జోన్లకు మనం డివైడ్ చేసుకుంటే వెస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ ఒక్కొక్క జోన్ ఒక్కొక్క రకంగా డెవలప్ అయింది ఇక్కడ ఇప్పుడు ఐటీ జోన్ మొత్తం వెస్ట్ సైడ్ ఏ ఉంది హైటెక్ సిటీ కావచ్చు గచ్చిబౌలి ఇవన్నీ మొత్తం విపరీతమైన డిమాండ్ అయితే ఇక్కడ ఉంది వెస్ట్ నార్త్ సౌత్ ఎలా ఉందో మీరు చూశారు ఇప్పుడు అమరావతిలో వెస్ట్ జోన్ లాంటి ఏరియా ఇటు సైడ్ రాబోతుంది నార్త్ ఎలా డెవలప్మెంట్ ఉంటుంది సౌత్ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా చాలామంది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే హైదరాబాదు మీరు చూస్తూనే ఉన్నారు వెస్ట్ జోన్కు ఉన్న డిమాండింగ్ ఎక్కడా లేదు అలాంటి వెస్ట్ జోన్ లాంటి ఏరియా అమరావతిలో ఎక్కడ రాబోతుంది నాకు తెలిసి అమరావతి చుట్టూ పక్కన పెడితే మీకు వైజాగ్ ఒకటి బాగా డెవలప్ అవుతుంది నేను అడిగింది అమరావతిలో జరుగుతున్న పరిణామం అమరావతిలో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు క్యాపిటల్ రీజియన్ నుండి ఇందాక మనం అనుకున్న విలేజ్లు ఎక్కడైనా థర్టీ ఇప్పుడు అన్ని సైడ్లు కూడా లాంటి లాంటివి అదే మనం వెస్టోన్ చూసాం సార్ ఎలా ఉందో జిట్ల దాకా ఎలా విస్తరించిందో మనం చూసాం అలానే అమరావతిలో కూడా ఇప్పుడు అంటే మీరు ఇటు విజయవాడ హైవే వైపు ఉంటుందా లేకుంటే అటు వైజాగ్ హైవే వైపు ఉంటుందా లేదంటే ఇటు బెంగళూరు నేనైతే బెంగళూరు ఇట్ ఈస్ టూ అర్లీ టు డిసైడ్ బట్ నేను ఈకీ ప్రొపోషన్ అవుతుంది ఎందుకంటే జగన్ గారు మంచి వచ్చాడు మూడు క్యాపిటల్స్ అని చెప్పాడు బట్ అవి ఆల్రెడీ ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉంది అటు తిరుపతి ఒకటి ఇటు వైజాగ్ ఒకటి ఇటు కర్నూలు ఒకటి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఫస్ట్ అమరావతి బెల్ట్ డెవలప్ అయిపోయినప్పుడు ఈక్వి పోర్షన్ కదా ఎందుకంటే ఆయన ఒక్కొక్క దగ్గర ఒకటి ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాడు ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు ఎవరు జగన్ గారు ఈయన ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మన గవర్నమెంట్ చెప్పింది మొత్తం కానీ కొన్ని తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన తీసుకున్న పాలసీలు ఏవి కూడా నైంటీ పర్సెంట్ కంటిన్యూ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇటు ఒకటే మార్చారు సో ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే అమరావతి మెయిన్ ల్యాండ్ పూలింగ్ అయింది రైతులు ల్యాండ్ ఇచ్చారు పదహారు వందలు పదిహేడు వందల రోజులు దేవుడు ధర్నా చేశారు సాధించుకున్నారు సో ఇప్పుడైతే నాకు తెలిసి నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ అమరావతి మీద ఫోకస్ ఉంటుంది అమరావతి నుండి వైజాగ్ ఆల్రెడీ చెప్పేసి స్టేబుల్ సిటీ దానికి పెద్ద అవసరం లేదు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అది యాడింగ్ పాయింట్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అది యాడింగ్ పాయింట్ వీడు ఇందాక మనం చెప్పుకున్న తుల్లూరు ఉంది అది పాయింట్ మిగతా అన్నీ కూడా ఫేస్ వైజ్ చేస్తారు డెఫినెట్గా ఫైవ్ ఇయర్స్ అన్ని చేయలేరు అయితే ఫేస్ వైజ్ వస్తుంది నేను అనుకోవడం ఈక్వీ కంట్రిబ్యూషన్ ఉంటుంది మేజర్ సిటీలు అన్నిటి కూడా ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది అని ఒక ఒపీనియన్ తర్వాత వైజాగ్ మళ్ళీ వైజాగ్ చర్చిల్లోకి వచ్చింది అంటే జగన్ వస్తేనేమో వైజాగ్ రాజధానిగా ప్రకటిస్తా అన్నారు కానీ అదంతా రివర్స్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి అమరావతి కొనసాగుతుంది ఇప్పుడు వైజాగ్లో ఎలా ఉంటుంది పరిస్థితి రేట్లు అలానే ఉన్నాయా స్టేబుల్గా లేకంటే వైజాగ్లో కూడా ఏమన్నా మార్పులు చేరుకుంటున్నాయి ఇది చాలా నేను వైజాగ్లో పుట్టి పెరిగానే ఒకటి చూశానండి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ వెళ్ళి వస్తాను నేను జస్ట్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో మిగతా అమరావతిలో తగ్గినంత అక్కడ తగ్గలేదండి ఒకటి రెండోది వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ స్టేబుల్ ప్లేయర్ కన్సిస్టెంట్ ప్లేయర్ అంటారు క్రికెట్లో కన్సిస్టెన్సీ అంటే ప్రతి మ్యాచ్లో కూడా వంద యాభై ఇప్పుడు విరాట్ కోహ్లీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా కొడుతుంటారు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాలో సో ఇక్కడ ఏమీ వైజాగ్లో ఏమేంటే అంత అప్స్ చూడలేదు అంత డౌన్ లేదు రేట్లు ఏం తగ్గిపోలేదు అమరావతి జగన్ గారు ఉన్నట్టు కూడా రేట్లు ఏమి మైనస్ జీరోకి వెళ్ళలేదు అమరావతిలో వెళ్ళాయి బికాస్ క్యాపిటల్కి ఎగ్గరెస్ ఉంది ఇప్పుడు వైజాగ్ ఆయన హయాంలో ఈ నయంలో కూడా వైజాగ్ వాజ్ హైలైటెడ్ ఆయన ఫైనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉన్నట్టు నేను ఇప్పుడు వైజాగ్ ఏంటంటే సీటు ఎయిర్ అన్నీ ఉన్నాయి మీకు హైదరాబాద్కి లేని వస్తువులు విషయాలు అక్కడ వైజాగ్లో ఉన్నాయి వైజాగ్లో బిగ్గెస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది పోర్టు డోక్యాడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హెచ్పిసిఎల్ హార్బర్ ఇవన్నీ అంటే మనకన్నీ లేవు మనకు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీ నాకు తెలిసి మన దగ్గర లేవు సో వైజాగ్కి ఇట్ హాస్ బీన్ ఏజ్ స్టేబుల్ మార్కెట్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవడు వచ్చినా ఎవరు రాకపోయినా దాని పని అది చేసుకుంటూ పోతే చట్టం దాని పని వైజాగ్ పని చేసుకుంటూ పోతుంది ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ ఒక్క మనకి వాళ్ళకి మేజర్ ఎవరైనా హ్యూమిడిటీ టెంపరేచర్ స్పక్కటి హ్యూమిడిటీ మరి అదే సిటీ డయామిటర్ చాలా తక్కువ ఉన్నా మనంత ఎక్స్టెన్షన్ లేకపోయినా ఇప్పుడు అటు భీములు వేపు పెరగచ్చు అనంతపురం తొగరపల్సా శ్రీకాకుళం ఇటు ఎస్కోట దేవరాపల్లి అనకాపల్లి అన్నీ కూడా మనంత డిస్టెన్స్ ఉండదు అక్కడ ఇప్పుడు అనకాపల్లికి వెళ్ళాలంటే ఫార్టీ ఫైవ్ వన్ వన్ అవర్ డ్రైవ్ సో ఇప్పుడు మనం ఓఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ అంటే వన్ అవర్ ఈజీ డ్రైవ్ చేస్తున్నాం సో ఓఆర్ఆర్ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఆ పాయింట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన సంగారెడ్డి చౌటుప్పల్ కడతాలు ఎట్లయితే పాయింట్స్ ఉన్నాయో మన ట్రిపుల్ ఆర్ఆర్కి అట్లా ఓవరాల్ కూడా కొన్ని పాయింట్ ఫిక్స్ చేస్తారు ఇంకా మనకు ఫిక్సింగ్ అవ్వలేదు ఫిక్సింగ్ అయితే మాత్రం డెఫినెట్గా మనకు ఐడియా వస్తుంది వైజాగ్ వరకు నాకు తెలిసి ఏమి ఇబ్బంది పడాల్సినది ఇప్పుడు నాడు నేడు ఎప్పుడు కూడా వైజాగ్లో స్టేబుల్గా పెరుగుతుంది రేట్లు ఇప్పుడు మన చంద్రుడి హైప్ బాగా పెరిగిపోలేదు జగన్ రోడ్డు పడిపోలేదు నాకున్న ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా వైజాగ్లో ఉన్నాడు ఎక్కువ తినలేదు అంటే వేరియేషన్స్ వేవ్లంతా ఉంటుంది ఇట్లా ఫిజిక్స్లో సో ఇట్లా మన హార్ట్ అటాక్ వచ్చింటే ఏమో తెలుసు టక్కుని పడిపోతుంది అట్లా లేదు ఈక్వల్గా ఈసీజీ బాగుందంటే ఈక్వల్గా ఉంటుంది బీట్ హార్ట్ బీట్ అట్లా వైజాగ్ హార్ట్ బీటు కామన్గానే ఉంది నాకు తెలిసినంత వరకు సో వైజాగ్లో పెట్టుకున్న వాళ్ళు పెద్ద నిర్ణయాలు ఎక్కువ మార్చుకోకర్లే అంత ముందు పెరిగింది ఇప్పుడు పెరుగుతుంది వాళ్ళు ఇంకొద్ది స్పీడ్ పెరగవచ్చు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద అది ప్రూవ్ అయ్యి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇట్ దిస్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ గో అప్ ది రేట్ ఆఫ్ ప్రైస్ అప్రిసియేషన్ విల్ గో అప్ సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అక్కడ గత పదిహేను రోజుల నుంచి హైదరాబాద్ మార్కెట్ డమాల్ అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున తోటి కొన్ని ఛానల్స్లో అయితే కూడా పెడుతూ ఉన్నారు నిజంగా హైదరాబాద్ మార్కెట్ ఏదన్నా ఒడిదొడుగులు ఎదుర్కొంటుందే అమరావతి మళ్ళీ స్పీడ్ పెరిగిన తర్వాత అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ జరుగుతుందండి మీరు ఏం చెప్పారు చాలాసార్లు చెప్పాను మీడియా వాళ్ళు ప్రో అండ్ ఎగ్నర్ ఇద్దరు కాదులేండి మీరు అది కొంతమంది అండి కొంతమంది కొంతమంది సపోర్ట్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఈనాడు ఎవరికి సపోర్ట్ చేస్తాడంటే అందరికీ తెలిసిందే మనం మాట్లాడుకోలేదు సో ఏ ఛానల్ వల్ల మాట ఇప్పుడు మనకు ఉన్న వంద ఛానల్ అంటే సగం మంది అటు ఉంటారు సగం మంది అది సహజం తప్పులేదు ఇప్పుడు అటు ఉన్న వాళ్ళు మన గవర్నమెంట్ పోతే వాళ్ళు ఆఫీసులు కూడా డిపాజిట్లు కలిపి ఆఫీసులు మూసుకుంటారు కొంతమంది ఛానల్స్ సో నేను అనేది ఏంటంటే ఏది ఏమైనా నేను చాలా పాజిటివ్ థింకింగ్ మనుషులు అమరావతి హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ఏపీలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది టైం పడుతుంది తెలంగాణ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది ఎన్ని ఎన్ని ఏపీలు వచ్చినా ఎన్ని మిగతా ఒరిస్సాలు వచ్చినా ఎన్ని కర్ణాటకలు వచ్చినా హైదరాబాద్ని ఎవరు టచ్ చేయొద్దు అల్లు అర్జున్ గారు ఏదో డైలాగ్ అంటే నేను టచ్ చేస్తే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని సో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటే ఆల్రెడీ దూకుడులో ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి మిగతా వాళ్ళు వచ్చిన ఈవెన్ కేసీఆర్ గారు వచ్చిన దగ్గర కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది అది అందరికీ తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికంటే స్పీడ్కి వెళ్దాం అనుకుంటున్నాడు అయితే ఆ గ్రోత్ రేటు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం వేరియేషన్ ఉంది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ స్టేబుల్ అండ్ ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ పెరగడం ఖాయం ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అంటే దేశం మొత్తం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇక్కడే ఎంక్వైరీలు చేస్తారు మంచి ల్యాండ్ ఎక్కడ దొరుకుతారు చూస్తూ ఉంటారు దేశంలో ఉన్న అందరూ కానీ అమరావతి చుట్టుపక్కల మనం తీసుకున్నామంటే గత పదిహేను రోజుల నుంచి కేవలం ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాల ప్రజలు మాత్రమే అక్కడ రేట్ల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అంటే మిగతా వాళ్ళు అంటే బయట నుంచి వేరే స్టేట్ల నుంచి చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పి వినిపిస్తున్నమాట ఒక పాయింట్ రెండోది వచ్చేసి ఎన్ఆర్ఐలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో సొంత ఊర్లు ఆ చుట్టుపక్కల మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ అయితే ఆ లొకేషన్లో ఉండే వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటున్నారు సో దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు మీరు మేజర్గా తెలుసుకోవాల్సింది తెలంగాణ ఒక పాయింట్ కింద మీరు డమాలు హాఫ్లో కంప్లీట్ చేయలేదు తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలు ఎందుకు అవ్వదంటే ఇండియాలో ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి జస్ కరెక్ట్ ఓకే ఏపీ అనేది ఒక పర్సంటేజ్ మన తెలంగాణలో పెట్టిన వాళ్ళు ఏపీని నేను చెప్పాను టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఒకటి టూ ఒకటి ఆర పర్సెంట్ బట్ తెలంగాణ పెట్టేవాళ్ళు ఏపీవల్తో కాకుండా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ దుబాయ్ సింగపూర్ మలేషియా యూకే యుఎస్ సో ఎంటైర్ వరల్డ్ అంతా కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు సో ఎన్ని వచ్చినా కొంత ఇప్పుడు ఎన్ఆర్ఏస్ ఉన్నారండి మీరు ఎన్ఆర్ఓస్ ఎంతమంది అందరూ ఏపీవలే కాదు కదండి ఇండియాలో చాలామంది ఉన్నారుగా సో ఒక పోర్షన్ ఒక భాగం వెళ్తుంది దాని దాని షేర్ పోగొట్టుకుని షేర్ వెళ్తుంది ఎక్స్ట్రా షేర్ ఏమి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు యాభై లక్షలు నాలుగు కోట్లు పెడితే మీరు కొంటారా నిన్న నిన్నమ్మన్న వరకు యాభై లక్షలు ఎప్పుడు కొనేవాడు కాదు ఇప్పుడు నాలుగు కోట్లు చెప్తున్నారు లేదా మూడు కోట్లు చెప్తున్నారు మీరు కొంటారా కొనలేరు సో హైప్ అనేది జరుగుతుంటుంది మార్కెట్లో జరిగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్కి ఒక ఐదు రూపాయలు రేటు పెంచాలనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు సార్ ఫీలర్ తొమ్మిది రూపాయలు పెంచుతున్నారు మార్కెట్లో వదులుతారు కావాలని వదులుతారు ఎందుకు అపోజిషన్ డ్యూటీ ఉండాలి కదా మరి అపోజన్లో ఏం చేస్తుందో తిని అనుకుంటా అట్ట అట్టట్లా పెంచుతుంది తొమ్మిది రూపాయలు మీరు టూ హై నథింగ్ మేకీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఉంటుంది సరే మీరు అంటున్నారు కమిటీ వేస్తుంది అనుకో ఒక జడ్జో లేకపోతే బెంచ్ ఉంటుంది ముగ్గురున్నర సభ్యులు వేసి ఒక తొమ్మిది రూపాయలు కాదు నాలుగు రూపాయలు నాలుగున్నర పెంచుతున్నాం అంటారు వాడు కోరిక మొదటి ఇనిషియల్ కోరిక అదే సో రూమర్స్ వేరు ఫీలర్స్ వేరు హ్యాపినింగ్స్ వేరు నేను మళ్ళీ బ్యాక్ వస్తాను రిజిస్ట్రేషన్ జరగడం ఇంపార్టెంట్ మీరు మార్కెట్లో రేట్ కొట్ చేసేవాడిని నమ్మకండి కోర్టు చేస్తారండి ఇప్పుడు కోకాపేటలో వంద కోట్లు అన్నది పక్కన ఐదు కోట్లు యాభై కోట్లు అమ్ముకున్నారు అది జరిగిందా లేదు కోకాపేటలో ఆ నలుగురు అని ఒక సినిమా ఉంది రాజేంద్ర ఆ నాలుగు కంపెనీలే కొన్నాయి అక్కడ వేరే కంపెనీలు ఏమైనా కొన్నా మీకు ఇష్టం ఉంటే చెప్పండి చెప్పండి కాయలు అమ్ముకున్నట్లు చుట్టుపక్కల ఏమైందంటే అక్కడ నేను చాలాసార్లు చెప్పాను మన కోకాపేటలో ఐదు వందల ఎకరాల దాకా హెచ్ఎండి ల్యాండ్ ఉంది దాని చుట్టూ కొన్ని వేలు పదివేలు ఇరవై వేల ఎకరాలు తక్కువ రేట్లో అంటే డిస్టెన్స్ కొద్దిగా మేబీ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ త్రీ డయామీటర్లో పదివేల ఇరవై వేలు ఎకరాలు భూమి ఉంది దాన్ని ఏం చేసినట్టు అక్కడ వరకు పది కోట్లు ఉన్నది ముప్పై కోట్లు నలభై కోట్లు చేసి అక్కడ వంద రూపాయలు అమ్ముతున్నాడు నేను ముప్పై కోట్లకి ఇస్తున్నాను పీపుల్ హీన్ లూటెడ్ ఇప్పుడు ఒక బిల్డర్ పేరు చెప్పను ఒక బిల్డర్ బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అన్నింటిలో థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాడు రైట్ అక్కడికి వెళ్తే కస్టమర్ ఫూల్ అవుతాడు పక్కనోడు రేట్ ఎక్కువ నాది ఆడగంటే థర్టీ త్రీ పర్సెంట్ తక్కువ ఉన్నాను ఈయన రేటు తగ్గలేదు నీకు అర్థం అవుతుందా పది రూపాయలకి అమ్ముతున్నాడు అండి థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను రండి యాన్ ఇరవై ఐదు కిలోమీటర్ దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత నా పక్క ప్రాజెక్టు పదమూడు రూ పదమూడు రూపాయలు అమ్ముతున్నాడు నేను పది రూపాయలకి అమ్ముతున్నాను అది ఎంతవరకు కరెక్టు సో సో మెనీ థింగ్స్ విల్ హ్యాపన్ చట్టం దాని పని చేసే ఇంటెలిజెంట్ బయ్యర్ విల్ హ్యావ్ టు గో ఈ మీడియాలోను కొంతవరకు కరెక్ట్ ఉంటాయి మీడియాలో వీ టు అప్రిషియేట్ కొన్ని చాలా కానీ కొన్ని చాలా ఫేక్ కూడా ఉంటాయి ఎవరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు రిజైన్ చేశాడని పెట్టాడు ఆయన పవర్లో ఉన్నాడు యూట్యూబ్లో వ్యూస్ కోసం పెట్టాడు తర్వాత చూస్తే ఏం లేదు అక్కడ సో కొన్ని పెడుతుంటారు బట్ అంత కొంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు సో వీ టు సీ ఏ మిక్స్డ్ ఒపీనియన్ సో ఎవరైనా రేట్లు పెరిగాయంటే బ్లైండ్గా వెళ్ళకుంటే నా సజెషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ అ ఫస్ట్ టైం బయర్ అర్ సెకండ్ టైం బయ్యర్ ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ వీల్ విల్ హ్యావ్ అ డే టు నాకు ఇన్ డే అవుట్ మీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎన్ని వీడియోలు మాట్లాడడం ఎన్ని వ్యూస్ వస్తాయి ఎంతమంది పబ్లిక్ ఉపయోగపడుతుందో మీకు తెలుసు సో మాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు ఎవ్రీ డే మన వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు ఎవ్రీ రోడ్ శ్రీశైలం అయ్యే బెంగళూరు అయిపోయి ముంబై అయి వికారాబాద్ అయిపోయి సో మాకు ఇన్ఫర్మేషన్ సో మీరు వన్ టూ పర్సెంట్ ఇవ్వాలి లేదా కన్సల్టెన్సీ ఛార్జీలు కట్టాలని రిస్క్ తీసుకోకుండా కోట్లు కోట్లు లాస్ అయిపోతున్నారు సార్ ఇంకొక పాయింట్ స్ట్రైట్గా అంటే మొత్తం మీద అమరావతి చుట్టుపక్కల పల్నాడు మనం తీసుకున్నామంటే అంటే మాచర్ల ఆర్ సైడ్ అంటే కృష్ణానది నాగార్జున సార్ కూడా దగ్గరలోనే ఉంటుంది అంటే టూరిజం పరంగా ఇక్కడ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో ఇటైతే కేవలం ఎకరం వచ్చేసి ఒక పది లక్షల లోపే ఆ చుట్టుపక్కల దొరుకుతున్నాయి పది పదిహేను లక్షల్లో ఎకరాల లెక్క తీసుకోవచ్చు సో అదికన్నా ఫ్యూచర్లో పది పదిహేను సంవత్సరాల్లో టూరిజం పరంగా డెవలప్ అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది అంటున్నారు ఒకటి సెకండ్ బాపట్ల బీచ్ మనకి అటు సైడ్ కూడా మంచి టూరిజం పరంగా డెవలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కేవలం పది నుంచి పదిహేను లక్షల్లోనే అక్కడ భూములు దొరుకుతున్నాయి పల్నాడులో అయితే ఇటు బాపట్లో అయితే ఒక నలభై లక్షలు ముప్పై లక్షల్లో అటు నడుస్తున్నాయని చెప్పి మనం విన్నాం సో ఏది బెస్ట్ నిజంగానే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక పది సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఎలా ఉంటుంది అది చాలా మంచి ప్రశ్న అండి దానికి సూటిగా ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో మూసీ నది అంతమంది ఎవరు కరెక్ట్ ఇప్పుడు మూసీ నదిని దే ఆర్ మేకింగ్ ఏ టూరిజం పాయింట్ అంటే ఆ రోడ్డు మీద వెళ్తే విపరీతమైన టూ వీలర్ అయితే సచివ్ కార్ అంటే గ్లాస్ ఉండకూడదు కొద్దిగా కార్లో కూడా వస్తుంది టూ వీలర్ వెళ్తే యూ కెనాట్ ట్రావెల్ నడుచుకొని వెళ్ళలేదు కానీ ఈరోజు దాన్ని శుద్ధీకరణ చేసి దాన్ని ఒక ఒక టూరిజం స్పాట్గా చేసి దాన్ని ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు అదొక అంటే అండ్ యూ సే టూరిజం కొన్ని రాష్ట్రాల మీద గోవా టూరిజం మీదే పోతుంది అది అట్లా మేఘాలయ మిజోరాం అటు కొన్ని టూరిజం ఇన్కమే ఎక్కువ మన అంతమంది ఎర్లియర్ డీజీపీ ఉండారు సేన్ అని బ్యూటియస్ట్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఐపీఎస్ సర్వీస్ అయిపోయాక ఎక్స్టెన్షన్లో టూరిజం ఎండీగా వేశారు ఆయన ఆయన కలిసినట్టు చెప్తున్నాడు చాలా రాష్ట్రాలు ఇండియాలో ఈ ఇన్కమ్ డెవలప్ ఇండస్ట్రీలు లేవు అన్నింటిలో ఈ టూరిజం ఇన్కమ్ వన్ ఆఫ్ ద మెయిన్ సెకండ్ అదేవిధంగా మీరు చెప్పిన బాపట్ల కానీ లేకపోతే కృష్ణార్ ఎవరు కానీ డెఫినెట్గా మంచి ఆస్కారం అయితే ఉంది మంచి ఇప్పుడు మన దుర్గం చెరువు కూడా ఒకప్పుడు ఏముందండి ఇప్పుడు పెద్ద హైలైట్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు రాళ్ళు రప్పలు అనేవారు అక్కడ లైట్ పెట్టి కొన్ని హట్స్ పెట్టి ఇది పెట్టారు ఏదో పెట్టి చేశారు కేబుల్ విడ్జ్ అని పెట్టి ఇక్కడ మంచి అయితే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది అవన్నీ కూడా ట్రిపుల్ వన్ జీవోలో ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇప్పుడు మనకి ట్రిపుల్ వన్ జీవో లక్ష ముప్పై వేల ఎకరాలు ఉంది తెలంగాణ సో మీరు పర్పస్ చూసుకోవాలి టూరిజంలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఫామ్ ఫామ్ హౌస్ కాన్సెప్టే అది ఫామ్ హౌస్ అర్థం ఏంటి ట్రిపుల్ వన్ జివో కానీ కన్జర్వేషన్ కానీ కానీ ఎఫ్టీఎల్ కానీ బయో కన్జర్వ్ ఈ జోన్స్లో మీరు పెరి అర్బన్ జోన్ మూడు పెరి అర్బన్ జోన్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే కట్టుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోలేరు నంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ జోన్లు ఉండవు ఆర్ వన్ ఆర్ టూ అంటే మీరు హైవేస్ కూడా కట్టుకోవచ్చు కమర్షియల్ కూడా కట్టుకోవచ్చు హోటల్ కూడా కట్టుకోవచ్చు ఈ ఏవైతే ఈ టూరిజం ఉన్నా మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ నేను చెప్పను మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు కూడా మీ ఓరే వెళ్తే లెఫ్ట్ రైట్ ట్రిపుల్ వన్ జీవో ఏరియాస్ ఉన్నాయి ఏమి కన్స్ట్రక్షన్ ఉన్నాయా అందరూ కట్టలేరు ఎన్జిటి అనే ఒక బాడు పేకమే కత్తిపెట్టి కూర్చుంటాడు యూ కెనాట్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ లేకపోతే కేసీఆర్ గారు ఎప్పుడూ అయితే ఎత్తడం కాలేదు కదా స్టేట్ కంట్రోల్లో లేదు అది ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సెంట్రల్ లెవెల్లో దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ పవర్స్ మీకు సెక్యూరిటీలో సిఐఎస్ఎఫ్ అని ఉంటుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ వర్ సపోజ్ నువ్వు గోల్డ్ పట్టుకుంటూ దొరకవు అనుకో నాకు ఎమ్మెల్యే తెలిసిన ఫస్ట్ అక్కడ కూర్చోబెట్టి వేసుకుంటాడు నేను దే డోంట్ బాధర్ అప్పుడు ఎమ్మెల్యేస్ ఎంపీస్ చీఫ్ మినిస్టర్ చెప్పినా వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి అట్లా ఎన్జిటి కూడా అదే పవర్ దే విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లోకల్ మినిస్టర్స్ వాళ్ళకున్న పారామీటర్స్లో ఉంటే మీకు పర్మిట్ చేయలేదు అండి నేను అడిగే ప్రశ్న ఐడి ప్రశ్న అంటే పదిహేను పది పది లక్షలు పదిహేను లక్షల్లో ఇప్పటికి ఇప్పటికీ అదే రేట్లో ఉన్నాయి అంటే పల్నాడు అండి చుట్టుపక్కల ప్రాంతాల్లో నర్షాపేట ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అయ్యింది ఆ చుట్టుపక్కలనే ఎక్కడ వచ్చేసి యాభై లక్షల వరకు నడుస్తుంది సో ఇది రైట్ టైం ఇప్పుడు తీసుకోవటం ఆ చుట్టుపక్కల డెఫినెట్గా అండి అంటే వాళ్ళకి అదే అది నేను కంప్లీట్ చేయలేదు వాళ్ళ మైండ్ వాళ్ళు ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు వాళ్ళు ఒక లగ్జరీ కింద ఉంచుకోవాలని కూడా డెఫినెట్గా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జోన్ అది ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అనేది లేకపోతే ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది కనిగిరి అని ఒక ఏరియా ఉంది ఎకరం ముప్పై లక్షలు ఎర్ర చెట్లేసి చెట్లు వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తుంది ఎంతవరకు అవుతలేదు బట్ మామూలుగా మార్కెట్ పది లక్షలు దొరుకుతుంది పది లక్షలు తొమ్మిది లక్షలు ఇగేటెడ్ కమిటీ అని పెట్టి స్విమ్మింగ్ పూల్ అవి ఇవి పెట్టి ఇరవై ముప్పై లక్షలు అమ్ముతున్నారు సో ఆ ల్యాండ్ అనేది మీరు కన్స్ట్రక్షన్కి రాదు అనే పాయింట్ తెలుసుకోవాలి చాలా మంది ఎక్కడ బయర్స్ మసపోతున్నారంటే ఫామ్ ప్లాట్స్ని ఓపెన్ ప్లాట్స్ కింద కొనేస్తున్నారు ఓపెన్ ప్లాట్స్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఫామ్ ప్లాట్స్ ఇల్లు కట్టుకోవడానికి లేదు గెస్ట్ హౌస్ కట్టుకోవాలి అంటే వెయ్యి గజాలు కొనుక్కుంటే వంద గజాల్లో కట్టుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలో కూడా టూరిజం పాయింట్ అన్నీ కూడా ఈ లిమిట్లోకి వస్తాయి సో యాజ్ ఫార్ ఎస్ ఇప్పుడు ఎవరైనా రిసార్ట్ కట్టుకోవాలంటే వెరీ గుడ్ పట్ల అవుట్ సైడ్ సూర్యలంక సో ఆ ల్యాండ్ ఏ జోనింగ్లో ఎక్కువ ఇప్పుడు వీళ్ళు జోనింగ్ కూడా చేస్తారు ఓఆర్ వేసినట్టు జోనింగ్ కూడా ఇప్పుడు హెచ్ఎండి ప్లాన్ ఎక్కడేస్తారు వైజాగ్ మాబన్ గూడన లేకపోతే గుంటూరు ఏదో పెడతారు పెట్టినప్పుడు ఆ జోనింగ్లో స్పెసిఫై మన తెలంగాణలో అన్ని ఏరియాలో అన్నీ కట్టకూడదు కొన్ని ఏరియాలో కొన్ని ఇప్పుడు కోకాపేటలో హైరేస్ కట్టొచ్చు తిప్పులం జీవులు హైరేస్ కట్టలేరుగా సో కొనుక్కునేవాడు తక్కువ పర్పస్ తెలుసుకొని కొనుక్కుంటే బెటర్ కొనుక్కోవచ్చు డెఫినెట్గా పది లక్షలు అనేది చాలా చీప్ రేట్ ఎందుకంటే పది లక్షలు కోటి రూపాయలు కాకపోయినా ముప్పై నలభై లక్షలు అది అయిపోతుంది సో డబ్బులు ఉన్నవాళ్ళు స్పేర్ మనీ ఉన్నవాళ్ళు లగ్జరీగా అంటే వాళ్ళు ల్యాండ్ కూడా లీజ్కి ఇస్తున్నారు చాలామంది రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అని లేక్ వ్యూ ప్రాజెక్ట్స్ అని కొంచెం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఓన్లీ రిసార్ట్ కట్టేసి ఇప్పుడు మౌంట్ ఎప్పర్ అని ఒకటి జమానాలో కట్టారు అక్కడ అక్కడ విజయవాడ వెళ్ళే హైవేలో రోడ్లో ఉంది మౌంట్ ఎప్పర్ ఒకటి టాప్ అట్లా ఓషన్ పార్క్ ఇట్లా మీరు హైరేజ్ వాడరు సో ఎవరైతే మీరు చెప్పిన బాపట్లో కానీ చిరాలో కానీ తెన తెనాలి ఒంగోలు కృష్ణారెవరు కాకినాడ ఇవన్నీ ఏవైతే పోర్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి ఏరియాస్ కొనుక్కుని ఏదైనా మొత్తం మీద ఈ పదిహేను రోజుల నుంచి ఒక అమరావతిలో కాదు స్టేట్ మొత్తం భూముల రేట్లు అయితే పెరిగాయి సార్ పెరిగాయ పెరుగుతున్నాయి అంటే పెరుగుతున్నాయి పెరుగుతు పెరిగాయ నేను పెరిగాయని ఎప్పుడు అంటానంటే యూ రియల్లీ డూ ది ట్రాన్సాక్షన్స్ నేను నిన్న నైట్ కూడా ఒక దాదాపు పదిహేను బిల్డర్స్తో మాట్లాడాను రాజమండ్రి కాకినాడ విజయవాడ గుంటూరు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అట్లా పలాస పోర్బందర్ బోరాడు ఇవన్నీ ఉన్నాయి అది అందరూ ఇచ్చిన ఏంటంటే విజయవాడలో ఎంత హైయెస్ట్ రేట్ మీకు తెలిసిన ప్రకారం విజయవాడలో వక్సోడ్ మెయిన్ ఎయిర్పోర్ట్ దగ్గర మీకు అరవై డెబ్బై యాభై వేలు దొరికిపోతుంది ప్రజెంట్ ప్రజెంట్ రాజమండ్రిలో ముప్పై వేలు కొంటే ఎక్కువ కాకినాడ సార్ కాకినాడలో రాజమండ్రిలో యాభై అరవై వేలు మెయిన్ సిటీ మెయిన్ టౌన్ మాట్లాడుతున్నాను సో ఎక్కడ కూడా లక్ష దాటి వెళ్ళలేదు నేను కాకపోతే ఈ ముప్పై నాలుగు వేల కాకినాడలో నాకు తెలిసి సర్వే నేను ఒక వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ బిల్డర్ అంటే నూట అరవై బిల్డర్స్ ఉండేవారంట బిఫోర్ జగన్ గారు ఇప్పుడు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యానిష్ అయిపోయారు బిజినెస్ లేదు ఐదు వేలు నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు వాళ్ళు డెబ్బై వేలు అరవై వేలు ఎలా కొనుక్కుంటారు కొనుక్కొని చేయలేరు కదా అందుకని కాకినాడలో నాకు తెలిసి ముప్పై నలభై వేలు పీక్ రేటు ఇది రాజ త్రీ టైర్ ఏవైతున్నాయి రాజమండ్రి కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ అంటే నేను అప్కమింగ్ ఏరియాస్ చెప్తున్నాను మరీ మెయిన్ రోడ్ అయితే లక్ష రూపాయలు లక్ష యాభైలు ఉంటాయి బట్ జస్ట్ రెసిడెన్షియల్ ఏరియాస్ మాట్లాడుతున్నాను సో ముప్పై వేలు ఉంది నలభై వేలు ఉంది యాభై వేలు ఉంది అరవై వేలు డెబ్బై లక్ష ముప్పై వేలు నుండి లక్ష రూపాయలు నాకు వేరియబుల్ ఫిగర్స్ వచ్చాయి సో దీన్ని బట్టి మీరు పెరిగిపోయాయి అని చెప్పడం నేను అంత హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపోవించడం పెరుగుతున్నాయి అన్న దానికి పెరిగిపోయినాదానికి చాలా సో ఎప్పుడు నేను ఒప్పుకుంటే నెక్స్ట్ టైం మీ మీటింగ్లో నాకు రియల్ ఎస్టేట్లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక బిజీ ఉంది ఇప్పుడు ఆఫీస్ అన్ని ఖాళీ ఉన్నాయి మీడియా చెప్పేది మీరు వెళ్ళి చూడండి మీరే ఫిజికల్ వెళ్ళి చూడండి ఎనీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని అమరావతిలో వెళ్ళండి మీరు ఫైనల్గా ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరేం చెప్తారు జాగ్రత్త అనేది మీరు పెట్టే అమౌంట్ బట్టి గవర్నమెంట్ తాలూకా డెవలప్ ఇప్పుడు ఎవరైనా అమరావతి ఎక్కడైనా కొనుక్కునేటో ఒక ఐదు ఆరు ఫ్యాక్టర్స్ చెప్తాం బేసికల్గా మీ సైట్ ఏ జోన్లో పడుతుంది రెస్టెన్ రెసిడెన్షియల్ జోనా పెరియార్బర్ జోనా లేకపోతే మిగతా ట్రిపుల్ వన్ జీవోలో ఒకటి రెండోది మన సైట్కి ఒక ఐదు కిలోమీటర్ అంటే పది కిలోమీటర్ ఫ్యూచర్లో ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమో బేస్ వాల్యూ ఎంత ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది మార్కెట్ వాల్యూ ఎంత ఉంది మన సర్వే చేసుకోవాలి మన ఎక్స్ ఏరియాలో సపోజ్ తుల్లూరులో కొనుక్కుంటాం తుళ్ళూరుకి ఒక ఐదు కిలోమీటర్ చుట్టూ మీరు సర్వే చేసుకోవాలి డోంట్ గో బై వాట్ ఇస్ సేయింగ్ వాట్ డెవలపర్స్ సేయింగ్ యూ అపాయింట్ అన్ ఏజెంట్ ఆర్ యూ యువర్ సెల్ఫ్ సర్వే ఒక రెండు మూడు రోజులు టైం చాలా మన ఇన్వెస్ట్ ప్రాబ్లం టైం ఉండదు రెండు కోట్లు పెడతారు టైం ఉండదు రెండు కోట్లు పెట్టారు రెండు రోజులు టైం స్పెండ్ చేయలేదా మన డాక్టర్ ఐదు వందలు పెడితే అక్కడ వన్ వీక్ పడుకుంటాం నోరు ముసుకొని పడుకుంటాం వన్ వీక్ కానీ ఇక్కడ అలా కాదు కదా సర్వే చేసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఏమి చేయాలి మీకు బేస్ కూడా లేదు ఇప్పుడు హైదరాబాద్లో బేస్ ఉంది గత ఐదు సంవత్సరాలు ఎలా పెరిగింది మనం చే అక్కడ స్కోప్ లేదు చంద్రబాబు నాయుడు ఏం పెరిగింది తప్ప ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం పెరగలేదు కదా సో ఇవి వెయిట్ చేయాలి గవర్నమెంట్ ప్లాన్లు ఏమొస్తున్నాయి వాళ్ళు లేఅవుట్లు ఏమొస్తున్నాయి డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి ఇండస్ట్రీస్ ఏమొస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ ఏమొస్తున్నాయి ఇలాంటివన్నీ ఆలోచన ఎంక్వైరీ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఒక రీజనబుల్గా ఒక ముగ్గురు నలుగురు బిల్డర్స్ని ముగ్గురు నలుగురు ఏజెంట్స్ని అట్లనే గో అండ్ ఫైండ్ అవుట్ దర్ ప్లాన్ మనకి హెచ్ఎండి ఆఫీస్ ఉంది వాళ్ళు కూడా ఊడానో ఏదో ప్లాన్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో అప్ ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ ఇప్పుడు చూడండి మనకి సపోజ్ వికారాబాద్ ముందు మొబిలిటీ వాల్యూ అని చాలా మంది తెలియదు మొబిలిటీ వాల్యూ మనం అంత ముందు ఒక వీడియో చేసాం మొబిలిటీ వ్యాలీ మొబిల్టరీ వ్యాలీ రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొబిలిటీ వ్యాలీ అని పెట్టారు దాని పక్కనే ఆరు వందల ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ బ్యాంబినో బ్రిటన్ ఇలాంటి ఆల్రెడీ ఒక యాభై ఇండస్ట్రీలు సైన్ చేసాయి అది నియోపాలిటీస్ కోకాపేట్ కంటే పెద్ద రోడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ నేను వెళ్ళి చూసా ఫిజికల్గా దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ నియోపాలిస్ ఒకప్పుడు కానీ ఇప్పుడు మార్కెట్లో ఎవరు తెలియదు ఏం చేశారు అక్కడ పెద్ద పెద్ద బడాబాబులు అని మన పేర్లు రాజకీయ నాయకులు కానీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ కానీ సెలబ్రిటీస్ కానీ స్పోర్ట్స్ స్టార్ కానీ ఆల్రెడీ వేల ఎకరాలు కొనుక్కున్నారు ఇది మూడు వేల ఎకరాలు అయితే ముప్పై వేల ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేశారు ఎవరికి తెలియదు అప్కమింగ్ ఏరియా అలాగే ఇప్పుడు అమరావతిలో కొనుక్కోవాలనుకున్నాడు ఎక్కడైనా కొనుక్కోవాలంటే ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం వస్తున్నాయి ఏం రాబోతున్నాయి అనేది ఇప్పుడు మన జూ కూడా షిఫ్ట్ చేస్తున్నాడు షార్థానికి మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు జూ ఎంత ఎకరా నాకు తెలుసు వంద ఎకరాల్లో ఉంది వంద నూట పది ఎకరాలు ఇప్పుడు పన్నెండు వందల ఎకరాలకు వెయ్యి ఎకరాలు పైన వెళ్ళిపోతుంది సిటీలో అంత ప్లేస్ దొరకదు కదా అండ్ యానిమల్స్ కూడా పొల్యూషన్ ఎక్కువైపోతాయి సిటీలో ఉంటే సో నేను చెప్పావంటే ఒకటి రేట్ చెక్ చేసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి డెవలప్మెంట్స్ కనుక్కోవాలి గవర్నమెంట్ ప్లానింగ్ ఏంటో కనుక్కోవాలి ఇవన్నిట్లో వేసుకొని ఒక ప్రైస్ క్యారీ అవ్వాలి ప్లస్ టేక్ ఒపీనియన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ ఏజెంట్ హూ కెన్ గైడ్ యూ ఎందుకంటే ఒక డే డౌట్ అక్కడ తిరుగుతారు మా శిష్యులు చాలామంది ఇప్పుడు కొంతమంది ఏజెంట్స్గా ఉన్న వాళ్ళు బిల్డర్గా ఉన్న వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు గుంటూరులో ఆఫీసే పెట్టేశారు ఇప్పుడైతే ఏం లేదు వాళ్ళకి గుంటూరులో కానీ ఆఫీస్ పెట్టేసి చిన్న చిన్న ఆఫీస్ శాటిలైట్ ఆఫీస్ అంటాం వెయ్యి రెండు వేలు అడుగులు ఆఫీస్ పెడతారు వాళ్ళ ఉద్దేశం అంటే ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పెరుగుతాయి సార్ అన్న ఉద్దేశం వెళ్ళారు డెఫినెట్గా పెరిగితే అటు వెయిట్ అండ్ వాచ్ దానికి సో ఎవరైనా దీని మీద ఇంకా కంప్లీట్ అవగాహన కావాలి ఇంకా కంప్లీట్ ఇంకా మనం తక్కువ టైంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఎంటైర్ హ్యాపీగా కూడా మేము సర్వే చేస్తున్నాం డెఫినెట్గా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది పెరగాలి నా ఐ విష్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ ఏపీ కూడా తెలంగాణ స్థాయికి రావాలని డెఫినెట్గా కోరుకుంటున్నాం బికాస్ బీయింగ్ అండ్ ఆంధ్ర రైట్ మొత్తం దేశం మొత్తం మీద క్లైమేట్ విషయంలో అత్యంత కూలెస్ట్ ప్లేస్ రాజధానిలో ఏంటి మీరు ఏం చెప్తారు ఆబ్వియస్లీ హైదరాబాద్ హైదరాబాద్ అండ్ బెంగళూరు బెంగళూరు కొద్ది పొల్యూషన్ అయిపోయింది ఒక మొత్తం మీద వాతావరణం అయితే చాలా వాతావరణం బాగుంటుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను బెంగళూరే చెప్పేవాడిని ఇప్పుడు బ్యాంగ్లూరుని కొద్దిగా సెకండ్ రేట్లో పెడుతుంది ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నానని మీరు హైదరాబాద్ని కాదు బెంగళూరులో ఏమైందంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మూడు గంటలు పడుతుంది మన హైదరాబాద్కి అవసరం లేదు మీరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ యూ కెన్ గో ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదైనా కానీ మొత్తం కూలెస్ట్ ప్లేస్లో కొంచెం కూలెస్ట్లో ఒకప్పుడు ఈవెన్ పూణే కూడా కొద్దికుంటే ఒకప్పుడు ఫస్ట్ బెంగళూరు ఉండేది హైదరాబాద్ ఎక్కడ ఉండేది కాదు బెంగళూరు హైదరాబాద్ మిగతా కొన్ని సీట్ అంటే సిమలా అవన్నీ తీసి ఎట్లా ఊటి అవన్నీ కూల్గా ఉంటాయి అవి కాకుండా అవి కాదు నేను అనేది జస్ట్ ఈ మన రెండిట్లో చూసుకుంటే నేనైతే హైదరాబాద్ నెంబర్ వన్ రేట్ చేసాను ఢిల్లీ తీసుకున్నామంటే అక్కడ హైయెస్ట్ ఎండ్లు ఉంటాయి అది అంతే కూల్ గా ఉంటుంది మిగతా చెన్నై తీసుకోండి బాంబే తీసుకోండి ఉంటుంది అయిపోతుంది ప్రధానంగా ఇప్పుడు మనకి అమరావతిలో ఇది ఒక పెద్ద సమస్యగా అయితే ఉంది దీన్ని ఎవరు మార్చలేము అనుకోండి అంటే ఈ క్లైమేట్ కి పబ్లిక్ ఎంతవరకు అక్కడ అంటే ఇప్పటివరకు ఈ అలవాటు పడి ఒకసారిగా అక్కడ షిఫ్ట్ అవ్వాలంటే ఎంతమంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ షిఫ్ట్ అవుతారంటే నేను చదువుకునేటప్పుడు వైజాగ్లో చదువుకున్నాను ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తే వైజాగ్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు నేను నేను విజయవాడ తక్కువ తక్కువైనా చాలా ఏమి ఉండదు విజయవాడ కూడా టాప్ చాలా హి ఎండ కాకపోతే ఇక్కడ ఏంటంటే గాలిలో డిఫరెన్స్ ఉంది ఇక్కడ మీరు ఎంత ఎండ వైజాగ్లో ఎప్పుడు ఎండలు పీక్ వెళ్ళవు మళ్ళీ మనకంతా వెళ్ళవు మనకు మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేది ఎండలు ఇప్పుడు నిన్న మనం కూడా బాగా పెరిగింది కానీ మనకి గాలి ఫ్లో ఉంటుంది ఆ గాలి ఫ్లో వల్ల మనం రిలాక్స్ అయిపోతాం వైజాగ్లో కానీ చెన్నైలో కానీ ముంబైలో కానీ అన్ని ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను రాష్ట్రాలు అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో తిరిగాను ఆ ఫెసిలిటీ ఆ చాయిస్ అదే మన చేతిలో కాదు న్యాచురల్కి ఎలా వాతావరణ కండిషన్ మీ కంట్రోల్ నా కంట్రోల్ కొంతవరకు గ్లోబల్ వార్మింగ్ అని ఓన్లీ పరిస్థితి ఏంటంటే మన కేసీఆర్ గారు ఉన్న ఎంతమంది వారు ఇరవై ఐదు లక్షలు మొక్కలు నాటామని కార్యక్రమం పెట్టాలి అలాంటి మొక్కలు పెడితే కొద్దిగా కంట్రోల్ చేయచ్చు కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ యూ హెట్ గో విత్ ది టెంపరేచర్ అండ్ మీరు కొత్తగా సెట్ అయిన పెద్దగా ఉండండి ఏపీలో ఉన్న వాసులో ఏపీకి ప్రిఫర్ చేస్తాడు నార్త్ ఇండియా కూడా వచ్చి ఏపీలో పెట్టాన్ని ట్రై చేయడు కానీ హైదరాబాద్లో పెట్టడానికి ట్రై చేస్తాడు మీకు ఇంకా తెలిసే ఉంటుంది హైదరాబాద్ ఇన్ ద టాక్స్ ఇట్స్ అండర్ సీరియస్ కన్సిడరేషన్ ఫర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది అవుతుంది అంటే గత పది సంవత్సరాలుగా చెప్తున్నారు మోడీ గారు వెరీ సీరియస్ ఉన్నారని యూనియన్ టెరిటరీ చేయాలని లేదా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తే ఇంకా హైదరాబాద్ని ఎవడో క్లైమేట్ ప్రాబ్లం ఎంతవరకు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటుందండి సమ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఎందుకంటే సెట్లర్స్ ఆల్ ఇప్పుడు టెంపరీగా రెండు మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ వేసిన వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్లు ఎస్పెషల్లీ ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ ఉంటే ఫిరిగి రిక్వెస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేయలేరు వాళ్ళు మ్యాండేట్ ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయి రోస్ట్ ఉంటుంది అలా చేస్తారు అయితే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు పర్సంటేజ్ చూస్తే మొగ్గు ఇటువైపే చూపిస్తారు అక్కడికంట కొంతమంది అమ్మా నాన్న సెటిల్ అయిపోయారు ఓనర్స్ ఉన్నాయో ల్యాండ్స్ ఉన్నాయని వాళ్ళు వెళ్తారు నచ్చిన నచ్చిన లేదా సెకండ్ హౌస్ కింద పెట్టుకుంటారు బట్ ఇఫ్ యూ ది పర్సెంటేజ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ డెఫినెట్లీ ది పర్సంటేజ్ విల్ బీ మచ్ మచ్ అన్ ద హైయర్ సైడ్ ది తెలంగాణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్బల్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి